దయచేసి ఈనాడు విలేకరులు ఉన్నా చెప్పండి సార్, మీ ప్రెస్ వాళ్ళని ఆదుకున్నానా లేదా? ఇక్కడ కొందరు చనిపోయారు కూడా పాపం కోవిడ్ వచ్చి, కొందరిని బిల్లు నేను కట్టాను కోవిడ్లో. అటువంటిది రాస్తాడు కోవిడ్లో బిల్లులు కూడా మేము తీసుకున్నామంట. అలా బుద్ధి ఉందా నీకు? కోవిడ్ సంబంధించి కాకినాడ పట్టణంలో జిల్లాలో కాదు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అందరికన్నా కూడా ఖచ్చితంగా బాగా పనిచేశాం. నా ఆఫీసులో ఇక్కడ ఆఫీసులో కాల్ సెంటర్ పెట్టాం, ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి అని చెప్పాను. ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ జాయిన్ చేయాలో చూసాం. ఆరోగ్య శిబిరాలు ఖచ్చితంగా నిండిపోయేలా చేసాం. ఆరోగ్య శిబిరాలు కనుక వెంటనే డిశ్చార్జ్ అయితే ఇమీడియట్గా ఆరోగ్య శిబిరాన్ని చూసాం. ఇంకో విషయం చెప్తున్నాను, కాకినాడ పట్టణంలో ఇది అన్నాడు కదా ఈ రామోజీలో ఏమన్నాడు, హాస్పిటల్స్లో బిల్స్లో కమిషన్ అంట మాకు. కాకినాడ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దందా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేసి తీసుకో రికార్డ్స్, ఈనాడుపై ఈనాడు పంపించుకుని టీంని హయ్యెస్ట్ పెనాల్టీ వేసాం. హాస్పిటల్స్లో కోవిడ్లో ప్రైవేట్ హాస్పిటల్ కోవిడ్ అడ్వాంటేజ్ తీసుకుని ప్రజల పేషెంట్ల దగ్గర దోచేస్తున్నారని తెలిసి హయ్యెస్ట్ పెనాల్టీ వేయించాను. అదే నిబద్ధత అంటే రామోజీరావు తెలుసుకో, రా నీ టీంని పంపించు. ఫిగర్స్ నేను చెప్పిన కలెక్టర్ ఆఫీసర్ ఉన్నాయి ఫిగర్స్ అని. నేను ఒక్కొక్క హాస్పిటల్కి 5 లక్షలు 10 లక్షలు, ఒక హాస్పిటల్కి 70 లక్షలు కూడా ఫైన్ వేసాం. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఏ ఈ రాయవే ఇది కనపడదే, కోవిడ్లో కమిషన్ తీసుకున్నానని చెప్తావా? బుద్ధి ఉందా నీకు అసలు? అదేవిధంగా భూములకు సంబంధించి భూదానం బోర్డు నాకు పనేటయా భూదానం బోర్డు తోటి, దాని మీద 6 కేసులు ఉన్నాయి. 6 కేసులు అది ఎవరో పట్టాలు తెచ్చుకుంటే ఆ పట్టాలు తెచ్చుకున్న వాళ్ళు ఫిల్లింగ్ చేసుకున్నారు. ఆ పట్టాలు తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు, ఫిల్లింగ్ చేసుకుంటే చేసుకుంటే నాకు పని ఏముందన్న. వాళ్ళు చేసుకున్నారు, డిపార్ట్మెంట్ ఆపమన్నారు ఆపుకున్నారు. ఇందులో నాకు సంబంధం ఏముంది? పైపంచి ఆ భూదానం బోర్డు నా కాన్షియన్సీ కాదు, అది నా కాన్షియన్సీలో లేదు. ఏదో దొరికితే ఏదో వంకతో పెద్ద పెద్ద భూతార్థాలతో రాయాలి. ఎస్ ఛాలెంజ్ చేస్తాను కదా, కోవిడ్ టైంలో హయ్యెస్ట్ పెనాల్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాకినాడ, కాకినాడ హాస్పిటల్ హయ్యెస్ట్ పెనాల్టీస్ అని తెచ్చుకో, నిరూపించుకో. ఏదైతే భూములు దుమ్ములపేట 2.5 3 ఎకరాల సొంత డబ్బుతో ఫిల్ చేయను పేదల కోసం, అది కనపడదేమో పోని రా. నీ ఈనా టీవీని పంపించి దుమ్ములపేట పంపించి ఈ భూమి చంద్రశేఖర్ కబ్జా చేస్తాడని అడిగించు. చీపుడుతో చేటలతో కొడేస్తాడు ఈనా టీం నాళ్ళు. అదేవిధంగా ఎక్కడైతే పోర్ట్లాండ్ ఉందో అక్కడ ఫిల్ చేయించట లారీ వాళ్ళతో కబ్జా చేయించేస్తానట. నేను లారీ యూనియన్కి ఎక్కువ లారీలు అయిపోయి రోడ్లో పార్కింగ్ చేస్తే అక్కడ ఖాళీగా ఉంది కదా పెట్టుకోవాలండి అన్న మాట వాస్తవమే. లారీ వాళ్ళు పార్కింగ్ చేసిన ఫీజులు వసూలు చేసే కక్కుతి ఇంకా నేను దిగలేదు. నాది ఆ స్థాయి కాదు రామోజీ. ప్రజల సొమ్ములు డిపాజిట్ల ద్వారా దొబ్బేసి ఆ డిపాజిట్లు ఎక్కడున్నాయో తెలియకుండా డైవర్ట్ చేసిన దౌర్భాగ్యుడు నువ్వు. ఎప్పుడు ప్రజలను మోసం చేసి ఏ వ్యాపారాలు చేయలేదు మేము. ప్రజల కోసమే మంచి జరిగే వ్యాపారాలు, రైస్ మిల్ లాంటి వ్యాపారాలు చేసాం, 10 మందికి భోజనం పెట్టే కార్యక్రమం చేసాం. 50 సంవత్సరాలు రైస్ ఇండస్ట్రీలో ఉన్నాం, ఇక్కడ నుంచి బెంగాల్ వరకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం రైసు. ఈరోజు ఎక్కువ పడుతుంది కాబట్టి ఫారెన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తాం. నీలాగ అడ్డదారులు తొక్కి రాలేదు, నీలాగ పచ్చళ్ళు అమ్ముకుని రాలేదు మేము. నిక్కచ్చిగా సినిమా హాల్స్ ఇవన్నీ కట్టుకుని ఇలా పైకి వచ్చిన వాళ్ళం. అదేవిధంగా ప్రతి స్టేషన్లోనూ కూడా మేము మా దందా ఎక్కువైపోతుందండి. ఈరోజు కాకినాడ పట్టణంలో ఏ పోలీస్ స్టేషన్ కన్నా సామాన్యుడు